ఈడీ ప్రశ్నల వర్షం భూముల కేటాయింపుపై ఐఏఎస్ ఆమోద్ కుమార్ ను 7 గంటల పాటు విచారించిన ఈడీ ప్రత్యేక బృందం నేడు మరోసారి విచారణకు రావాలని ఆదేశాలు. గత ప్రభుత్వంలోని కీలక నేతలు మెడకు ఈడీ ఉచ్చు వారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం. యా ఈడీ నిన్న అమయ్ కుమార్, ఎవరైతే గతంలో రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి అమయ్ కుమార్ ను విచారించినట్టు తెలుస్తోంది. దాదాపు 7 గంటల పాటు, అంటే చాలా రకాల ఇటు భూధాన్ భూములకు సంబంధించిన అంశం కావచ్చు, కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించుడు అప్రంగా అనేటువంటి ఒక ఆరోపణలతోటి అమయ్ కుమార్ ను దాదాపు 7 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించడం జరిగింది. దానిలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అధికారులు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయొచ్చు, కానీ నాయకులకు అనుకూలంగా పని చేయకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి చాలా విషయాలు. యా మాజీ కలెక్టర్, ప్రస్తుత పశువర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి అమయ్ కుమార్ బుధారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 14 గంటల ప్రాంతంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి అమయ్ ని సాయంత్రం వరకు ఈడీ ప్రత్యేక బృందం ప్రశ్నించింది. సమన్లో పేర్కొన్నటువంటి విధంగా పలు పత్రాలను అమయ్ వెంట తీసుకెళ్లగా ఈడీ అధికారులు వాటిని పరిశీలించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమయ్ పనిచేసినప్పుడు మహేశ్వరం మండలం నాగారంలో 100 కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన అంశంపైనే ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించిన సమాచారం. నాగారంలో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి మరికొందరు అధికారులు కలిసి ప్రైవేట్ సంస్థకు అప్పగించగా ఈ విషయమై స్థానికులు కోర్టు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యోతితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వారంపై గతంలోనే విజిలెన్స్ విభాగం విచారించింది. సో పోలీస్ కేసు విజిలెన్స్ విచారణ ఆధారంగా ఐఏఎస్ అమయ్ కుమార్ ను ఈడీ బృందం ప్రశ్నించినట్లు తెలిసింది. అమయ్ కుమార్ కలెక్టర్ గా ఉన్న సమయంలోనే శేర్లింగంపల్లి నానక్రామ్ కూడా భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటి విషయంలోనూ ఈడీ అధికారులు ఆరా తీశారు. అమయ్ కుమార్ ను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి ఈడీ గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో మీడియాతో మాట్లాడేందుకు అమయ్ కుమార్ నిరాకరించారు. నాయకుల మేరకు మహేశ్వరం పరిధిలోని భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే క్రమంలో భూములకు సంబంధించినటువంటి జరిగిన 100 కోట్ల లావాదేవీలో అప్పటి ప్రభుత్వంలో కీలక నాయకుల ప్రమేయం ఉందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మంత్రులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మహేశ్వరం భూముల విషయంలో విచారణ జరుగుతున్నటువంటి ఈడీ మరింత లోతుగా ముందుకెళ్తే గత ప్రభుత్వ నాయకుల ప్రమేయం బయటపడేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ. ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఐఏఎస్ అమయ్ను విచారిస్తున్నటువంటి ఈడీ బృందం తమకు లభించే వివరాల మేరకు అవసరమైతే నాయకులకు నోటీసులు జారీ చేసే అవకాశం, ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, అమయ్ కుమార్ తన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి సమయంలో ఇటు శేర్లింగంపల్లి కానీ నానక్రామ్ గూడ కానీ చాలా భూములు ఎత్తున్నాయో, వీటిల్లో చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈడీ బృందం కేవలం మహేశ్వరంలో 42 ఎకరాల భూమి విషయంలోనే కాకుండా ఆయన హయాంలో జరిగినటువంటి భూ బదలాయింపులు ఏవైతే జరిగినాయో వాటిపైన కొంత లోతుగా విచారణ చేస్తే సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా కేటీఆర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కేటీఆర్ పేరు కూడా అందులో వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే కేటీఆరా, హరీష్ రావా, ఇంకెవరా అనేది తెలియదు, కానీ మొత్తానికి అయితే ఈ ముగ్గురు, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా అమయ్ కుమార్ ఈ ఈడీ విచారణలో భాగంగా వీళ్ళు కూడా ఇరుక్కునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.